మహాత్ముడుకన్న కలల్లో పరిశుభ్ర భారత్ ఒకటి. జాతిపిత కలల్ని సాకారం చేసేందుకు మోడీ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. భారత్ ను పరిశుభ్రత గల దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ చేస్తున్న కృషి నభుతో నభవిష్యతి అన్న రీతిలో ఉందని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. భారత ప్రజలు దేశాన్ని పరిశుభ్రంగా మారుస్తున్న యోధులు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతం చేయడంలో ప్రజల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. 4 రోజుల పాటు జరిగిన మహాత్మాగాంధీ అంతర్జాతీయ శానిటేషన్ కన్వెన్షన్ ముగింపు కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. कि आज ही हम महात्मा गांधी इंटरनेशनल सैनिटेशन कन्वेंशन के इस समारोह के समापन अवसर पर भी इकट्ठे हुए हैं. स्वच्छ भारत मिशन तो దేశంలో ఉద్యమం లాంటి వాతావరణం ఏర్పడిందని, ఇది ప్రజల వైఖరిని మార్చిందని మోడీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, కొన్ని దేశాలు కలిసి శుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాయని, ఇది కీలక మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. करने के लिए और एक प्रकार से इस समिट को अपने अनुभव से, अपने विचारों से, अपने विजन से समृद्ध बनाने के लिए मैं आपका बहुत बहुत आभारी हूं. आज जब विश्व अनेक चुनौतियों से गुजर रहा है, तब मानवता से जुड़े एक अहम विषय पर మరోవైపు ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పాల్గొన్నారు. పరిశుభ్రతకు ఎంతగానో ప్రాధాన్యమిచ్చిన భారత ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏ దేశమైనా ప్రగతి దిశగా ముందుకెళ్లాలంటే తొలుత ఆ దేశం పరిశుభ్రతను సాధించాలని సూచించారు. An estimated 2.3 billion people worldwide still do not have basic sanitation facilities. I believe that what's happening in India is quickly changing these statistics. Almost 1 billion still practice open defecation. All people have the right to safe water and sanitation. If we are to build resilient societies on a healthy planet and achieve the overarching ambition of the 2030 Agenda for Sustainable Development, we must tackle this issue urgently, as it has been done in India. ఇక ఈ సమావేశానికి ప్రపంచ దేశాల శానిటేషన్ మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కోసం కృషి చేసిన కొందరిని మోడీ అవార్డులతో సత్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ అంతర్జాతీయ శానిటేషన్ ను ఐరాసా సెక్రటరీ జనరల్ తో కలిసి మోడీ వీక్షించారు.